రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారని మరోసారి రుజువైంది రాజకీయాల్లో శత్రువు మిత్రుడు కావచ్చు మిత్రుడు శత్రువు కావచ్చు కానీ ఎప్పుడూ మన దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని కూర్చున్న దేశాలను సైతం ఓట్ల కోసం పొగడటం నిజంగా సిగ్గుచేటు దేశంలోనే అతిపెద్ద ఎన్నికలు అయిన యూపీ ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి అయితే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి శత్రు దేశమైన పాకిస్తాన్ను మిత్రదేశంగా అభివర్ణించడం జనాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి ఓట్ల కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత్కు పాకిస్తాన్ రాజకీయ శత్రువు మాత్రమేనంటూ అఖిలేష్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి దీనిపై బీజేపీ నేతలు సైతం కన్నెర చేస్తున్నారు అఖిలేష్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు ఉత్తరప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని దేశం జరుపుకుంటున్న తరుణంలో భారత్కు పాక్ నిజమైన శత్రువు కాదని అఖిలేష్ పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు యూపీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న నేరగాళ్లకు సమాజ్వాదీ పార్టీ టికెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు ముంబై పేరుల దోషి యాకుబ్ మెమన్ను ఒరితీసి ఉండకపోతే ఆయనను దేశభక్తుడిగా ప్రకటిస్తూ సమాజ్వాదీ పార్టీ టికెట్ కూడా ఇచ్చేదంటూ ఎద్దేవా చేశారు దీనికి ముందు అఖిలేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన నిజమైన శత్రువు చైనా అని పాకిస్తాన్ మన రాజకీయ శత్రువు మాత్రమేనని వ్యాఖ్యానించారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీ పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు అయితే గతంలో శత్రు దేశమైన పాకిస్తాన్ను పగిడిన నేతలు సైతం లేకపోలేదు ప్రముఖ నటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ రమ్య పాకిస్తాన్ పైన చేసిన వ్యాఖ్యలు రెండు వేల పదహారులో పెను దుమారం రేపాయి ఆమె పాక్ను పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు అప్పట్లో పాక్లో పర్యటించి వచ్చిన ఆమె పాకిస్తాన్లో పరిస్థితులు బాగున్నాయని అది చాలా మంచి దేశమని కితాబిచ్చారు ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి పాకిస్తాన్కు వెళ్తే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు ఆయనలా పేర్కొనడం సరికాదని భారతదేశంలో ప్రజలు ఎలా నివసిస్తున్నారో పాకిస్తాన్లోనూ అలాగే ప్రజలు ఉన్నారన్నారు అప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై నిటిజన్లు దుమ్మెత్తిపోశారు తాజాగా అఖిలేష్ యాదవ్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం దేశ ప్రజలకు మరోసారి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి